अंदर की नमस्कार वेरी गुड पेदल अंदर विलेकर समाक्ष पेदलू करी राष्ट्र मुख्यमंत्री नेतृत्व में जरूर मारणकांड देशमंत चर्चनीयाशमें दाने गुर्तिंचे मन माजी मुख्यमंत्री वर्यु मन प्रजा संग्राम यात्रा संघीभाव प्रकटा रावण जी मंजूर पेदू पेद चावल बाबा श्री रमण सिंग गुजरा जातीय उपाध्यक्ष मीकेण जातीय प्रधान कार्यदर्शी तेलंगण प्रभारी अंदर मुझे नड़पे तरह चूची डाक्टर लक्ष्मण गत नाग रोज संघटन जगह रोज पोलीस अधिकारी मूट तो अटे जातीय ओबीसी मोर्चा अध्यक्षुजी शासन सभ्यु गत भारतीय जनता पार्टी राष्ट्र अक्ष लक्ष्मण गारु कार्यक्रम में पागोड़ा रात्रि तुम गलत उदय आर गंट वर शनि उठी मूट तो प्रभुत्म टीआरएस पार्टी प्रभुत्म मैं मूड रोज कार्यक्रम वारी नेतृत्व वाली पर्यवेक्षण जो अदा शासन सभा पक्ष नायक श्री राजा सिंग दुबाक शासन सभ्य रवींद्र गुजर मे हुजराबाद गेल्ड मीट राजेन्द्र गुजी राज्यसभा सभ्यु श्री गिरीपट मोहन रेवंत रेड्डी अदा इनवेस प्रभाकर मनोहर रेड्डी यश कुमार गार इतर इधर पत्र उद्योग मुझे नायकत्वा मुख्य तरुण चुप की अंदर राष्ट्र पार्टी तरफ उद्योग धन्यवाद कृतज्ञ कार्यकर्ता राष्ट्र युद्ध विधि कष्टपड़ तन भारतीय जनता पार्टी मुझे प्रयत्न भाग में राष्ट्र राक्षस पालनक अवनीति पालनक कुट पालनक दगाक पालनक नियंत्र पालनक गरील पालनक व्यतिरेक ये विधि प्रजास्वामी प्रणुद्धा आलोचन कष्ट पनचे ये कष्ट ये इबंधा जातीय नायक अड्डा अलायकत् अलग गोप पार्टी कार्यकर्ता चाल सतोष वाली हृदयपूर्वक कृतज्ञ पत्र मित्र मुझे मल्हे पट्ट पट्टा मिम्मेल मिम्मेल पुटा सीएम मिम्मेल्लो को सारी एपड़ी खुशी अर्थ कुर्गन दुर्ग मिम्मेल्ल अल चूस सारी एपड़ा खुशी మీ చేతుల లోకల్లై మీరు ప్రశ్న తెలుసు కానీ కొట్టిన మిమ్మల్ని మీరు మాత్రం ఏం మాట్లాడారు మా కోసం మీరు వచ్చి కాబట్టి మేము బాధపడుతున్నాం కార్యకర్తలను నేను ఒకటే ఇప్పటికీ ప్రశ్నిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు ఏం చేయవు బీజేపీ నువ్వు రాసి పెట్టుకున్నావు ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడే జైలు గోపాల్ పంపిణం మాకే కొత్త కాదు జైలు నాకే కొత్త కాదు ఇవాళ పొడిగే శోభక్క అసలు సంబంధమే లేదు చూడడానికి వస్తుంటే ముందే అవతార స్టేషన్ మళ్ళా తిరిగి आम को संबंध ले चूडाक वेल्लिपी आम के संबंध ले मल्ल रात अरेस्ट दलित महिला शासन सभ्यु डेबई मंदिर पुलिस अरेस्ट अवसर अर्थ कैन को निबंधन उपे बैठ शेड ओके पुलिस अधिकारी पार्लमेंट आफीस जागरण वस्ते राष्ट्र मुख्यमंत्री नोपे अर्थ क देन की इबंध उग्रवादमा तीव्रवादमा सी जीवो सवरी चाल रोज उद्यम गवर्नर नरसम नी शास विद्यार्थी नी सोई वन कहीं पढ़ु नी बुद्धि राकटे निस्तुग उपाध्याय उद्योग इबंध पड़े नी कहीं कलरा नी सोई प्रजास्वबद्ध ना पार्लमेंट कार्यलयों में दीक्षे नीक इबंधी अने वेल्ली कटिंग मिशन वेटी वाटर क्या वेटी फैर इंजन वेटी गड्ड पार वेटी गेट अद्दाल पगल कटी दौर्जन्य
అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి. నీ డైరెక్షన్ లో ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది, మీ వీడియో కూడా వచ్చింది, సీఎం 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 అని చెప్పాను. ఏం సాధించావు దీని ద్వారా? నువ్వు సాధించింది ఏంది? మాట జైలు పెట్టావు. మాకు జైలు పోతా, నేను ఇప్పటికీ 9-9 సార్లు జైలు పోవడం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటికి రావాలి, బయటికి రావాలని కోరుకుంటున్నారు. మరొక దఫ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ జైలు పోవాలి, జైలు పోవాలని కోరుకుంటున్నారు. గుర్తుంచుకోను, మేము బయటికి రావాలని పూజ చేశారు, నువ్వు లోపలికి వాళ్ళని పూజ చేస్తున్నా రాష్ట్రంలో. అది గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం 317 జీవోలు విడుదల సవరించు, సవరించి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు. నువ్వు పరిష్కరించకుంటే తప్పకుండా నీ మెడలు వస్తాం, నీ పక్క గుంజుకొస్తాం. భయపడే ప్రసక్తి లేదు. ధర్మయుద్ధం ప్రారంభించినాం, నిన్ను ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో నువ్వుంటే కేంద్రంలో మేమున్నాం. హద్దు మీరి మాట్లాడకని చెప్పు నీ కొడుకు కానీ నీ మంత్రులకు కానీ. భాష ఉపయోగించి మంచి భాష ఉపయోగించి చెప్పు. భాష మేము సంస్కారవంతంగా మేము ఉన్నాం, మేము ఇలా మేము సహనంతో ఉన్నాం. మేము నువ్వు ఏం చేయలేవు, ఏం ఇక్కడ రాష్ట్ర ముఖ్యంగా గుర్తుంచుకో. నువ్వు పక్క మళ్ళీ చెప్తున్నా జైలు పక్క పోతావు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ చెప్తున్నాను, పక్క పోతావు. నువ్వు వస్తా, నీ కుటుంబం పోతుంది, ఎట్టి బస పోతావు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఎట్టి బస బద్దలు కొట్టం, నీ గడిలో బద్దలు కొడతాం, నీ కుటుంబ బలను తెలంగాణ పొరుగు మనుషులు తరిమి తరిమి కొడతాం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలే. దీన్ని వదిలిపెట్టము. సాక్షాత్ గౌరవ హైకోర్టు సమ మొట్టికాలకు ఇంకా ముఖ్యమంత్రి బుద్ధి రాలే. మన అదే బాబుడు వాగుతాడు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నది. ఎట్టి బదులు 317 జీవోలు సవరించేవారు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా ఎట్టి బస ఉద్యమం చేస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు దేశ విజ్ఞప్తి చేస్తున్నాం, బయటి రండి. మీ జీవితాలతో ముడిపడిన సమస్య ఇప్పుడు మీరు బయటికి రాకుంటే మీరు ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీ సంఘం నాయకులను మర్చిపోయి పక్కకు పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ కోర్సుల కోసం, కుటుంబాల కోసం వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర సాగిలబడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కకు పెట్టండి, మీరు బయటికి రండి. మీకు ఇబ్బంది వస్తే మీకంటగా భారతీయ జనతా పార్టీ 2023 వచ్చేది భారతీయ జనతా ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పడితే నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అందరూ బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 317 జీవన పెట్టడం సవరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.